ఇక్కడ ముఖ్యంగా మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడుగుతారు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనో లేదు నాకు అలాంటి కోరికలు ఎప్పుడు. నేను ఎందుకు నమ్ముతానంటే సగటు ఏమాత్రం అండదండలు లేని వ్యక్తి, అలాంటి సమూహం నుంచి వచ్చిన వాడిని నేను. మీ గుండె చప్పుడు నేను అర్థం చేసుకునేవాడిని, మీ గుండెల్లో ప్రేమని గౌరవించేవాడిని. మీకోసం సినిమాల్లో ఒక ఆనందాన్ని ఇవ్వాలి అని పరితపించేవాడిని. కొన్నిసార్లు మీ ఆనందాన్ని తగ్గట్టుగా నేను సినిమాలు చేయలేకపోవచ్చేమో, కానీ నా ప్రయత్నం లోపమైతే ఎప్పుడు ఉండదు. ఒకసారి భగవంతుడు కాలం మనం కరుణించదు, ఇప్పుడు కాలం కరుణించాలి, ఎక్కువ సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇందాక బండ్ల గణేష్ చెప్పినట్టుగా నాకు చాలామంది పొగరు అనుకుంటారు. నన్ను అడగేది పొగరు నడుచుకుని వెళ్తారు, పొగరు ఎందుకు ఉంటుంది, ఏం చూసుకొని పొగరు ఉంటుంది, ఈ శరీరం నాదా పొగరు చూసుకోవడానికి. పంచభూతాల నుంచి వచ్చిన శరీరం చూసి దేనికి పొగరు ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరం నేనేం తెచ్చుకున్నాను ఇక్కడి నుంచి. ఈ సక్సెస్ నాదా, మీది. మీరు ఇచ్చిన సక్సెస్ని చూసి నాకెందుకు పొగరు ఉంటుంది. కాకపోతే ఎవరిని మిగతా, నేను ఇప్పుడు నా ప్రపంచంలో నేను బతుకుతాను. ఒకసారి నా ప్రపంచంలో నేను బతుకుతున్నప్పుడు మిగతా వాళ్ళకి పొగరులాగా అనిపిస్తుంది, నన్ను నేనేం చేయలేను దానికి. పొగరంటే ఏంటంటే దారిని పోయి వెళ్ళేవాడిని కొట్టడం, మర్యాదగా బతుకుతున్న వాళ్ళ మీద దాడి చేయటం, అహంకారంతో ఆడబిడ్డల మీద మాన ప్రాణాల మీద దాడి, అది పొగరు. అహంకారాలు అంటే తల ఉంచుకొని కిందకెళ్ళి ఎవరిని పట్టుకో, అది పొగరు అనుకుంటే మనం ఏం చేస్తాము?